నిజామాబాద్ జిల్లాకు సంబంధించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుండి మా జిల్లాకు వచ్చేటటువంటి నిధులు, ఎంపీ నియోజకవర్గంలో వచ్చేటటువంటి నిధులు, వాటి యొక్క ఉపయోగం అన్న దాని మీద ప్రధానంగా చర్చ సాగుతుంది. చాలా ప్రాజెక్ట్స్ కేంద్రం నుండి వచ్చిన వాటిల్లో నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. మా నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా కలిసి పనిచేసి చాలా ప్రాజెక్ట్స్లలో మేము నంబర్ వన్గా ఇవాళ దేశంలోనే ఉన్నటువంటి సందర్భం. సో ఇంకా కూడా చాలా అంశాల్లో, హెల్త్లో కానీ, ఎన్ఆర్ఈజెస్లో కానీ ఇంకా కూడా ప్రయాసపడుతూ ఉన్నాం. అల్టిమేట్గా కేంద్రం నుండి వచ్చేటటువంటి నిధులను 100% వాడుకోవాలి, దానికి రాష్ట్రం నుంచి వచ్చేటటువంటి నిధులను జోడించుకొని మా జిల్లాను తెలంగాణలో నంబర్ వన్ జిల్లాగా చేయడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగా కృషి చేసినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక పక్క తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. విడిపోయినటువంటి ఆంధ్ర తెలంగాణ అంటే ప్రాంతాలుగా విడిపోవాలి, ప్రజలుగా కలిసి ఉండాలనే నినాదంతోనే ఆనాడు తెలంగాణ ఉద్యమం సాగింది. మేమన్నీ మర్చిపోయి కేవలం అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ దురదృష్టకరం, మొదటి అసెంబ్లీ ఆంధ్రాలో జరిగినటువంటి దాంట్లో మరి అక్కడ ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అతి భయంకరంగా తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ప్రజల మీద విషం చిమ్మినట్టుగా మేము వార్తాపత్రికల్లో చూడడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు వరకు మాకు అందిన సమాచారం మేరకు వారు అట్లా మాట్లాడినట్టయితే నిజంగా వారు తన బుద్ధిని బయటపెట్టుకున్నారు. ఉద్యమ సందర్భంలో కూడా నిరంతరం తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం చేసిండు. ఉద్యమం అయిపోయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఒక పక్క రాష్ట్ర ప్రకటన వచ్చినంత కూడా ఆ పక్క ఆంధ్ర ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేపించి రాజీనామా డ్రామాలు చేసిండు. ఎన్ని చేసినా సరే రాష్ట్రం ఇవాళ వచ్చింది, ఎవరికి వాళ్ళం సపరేట్గా ఉండి అభివృద్ధి కావాల్సినటువంటి సందర్భంలో ఇంకా కూడా తెలంగాణ ఉద్యమం మీద మీ ఆంధ్ర అసెంబ్లీలో మొదటి ప్రసంగంలో మాట్లాడినంటేనే తెలంగాణ ప్రజలకు మీరు ఎంత ద్రోహం చేస్తూ ఉన్నారో తెలుస్తూ ఉన్నది. ఇప్పటికన్నా తెలంగాణ ప్రజలు ఈ అంశాన్ని గమనిస్తున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ తెలంగాణలో టీడీపీ అనే పార్టీ కనీసం ఉండడానికి కూడా అర్హత లేదని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి నిరూపణ చేసినారు. ఇక్కడ తెలంగాణ టీడీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రజలకు క్షమాపణ చెప్పి వారి పార్టీ మూసేసుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.